దేవుని వాగ్దానం కీర్తనలు 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇది నమ్మ దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దయచేసి నన్ను రక్షించుమని. ఎంతమంది అయితే ఈ దినం వేడుకుంటూ ఉన్నారో, ఏ సమస్య నుండి మీరు బయటకు రాలేని స్థితిలో భయంకరమైన సమస్యల గుండా మీరు వెళ్తూ ఆ సమస్య నుండి మిమ్మల్ని తప్పించేవారు ఎవరు లేరు, రక్షించేవారు ఎవరు లేరని మీద బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునిని మీరు వేడుకోండి, దేవా నన్ను రక్షించమని ఈ దినం మీరు అడిగినట్లయితే దయచేసి నన్ను రక్షించమని దావీదు భక్తుడు కోరిన విధంగానే ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో ఆయన రక్షణ కొరకు వేడుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మను మీ సమస్య నుండి రక్షించి మీకు సహాయం చేయటకు త్వరపడి వస్తాడు. కాబట్టి దేవా నాకు సహాయం చేయటకు రండి అని మీ మనస్ఫూర్తిగా అడగండి. తప్పకుండా దేవుడు ఈరోజే మిమ్మల్ని రక్షించుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీకు సహాయము చేస్తానని త్వరగా సహాయం చేసే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి ఆ సహాయం చేసే దేవుని యొద్దకు రండి, దేవుని దీవెనలు పొందండి. ఆయన రక్షణ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, రక్షించే దేవుడుగా మీరున్నందుకు వందనాలు. ఎవరే సమస్య చేత వారిని స్తోత్రమేసయ బాధపడుతూ ఉన్నారో వారందరినీ మీరు రక్షించండి. ఎవరే బాధ చేత సహాయమునకు వేడుకుంటున్నారో వారందరికీ సహాయం చేయటకు త్వరపడి రండి ప్రభువ. దేవాని సన్నిధి ద్వారా వారి జీవితంలో గొప్ప మేళ్ళ చేత నింపి వారి సమస్య నుండి విడిపించి రక్షించి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.